ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతా కాపాడి మరొకసారి ఆయన పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. నాకు కూడా కొంచెం అనారోగ్యంగా ఉండడం చేత అనేక ప్రయాణాలు, అనేక మరి ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అయినప్పటికీ ముందుకు సాగుతున్నాం. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలామందికి పని చేయరు. ఆయన్నాళ్ళు 60 ఏళ్ళు పనిచేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తావు అనుకుంటారు. 60 ఏళ్ళు పనిచేసావు, లోకానికి చేసావు, కుటుంబం కోసం చేసావు, దేవుడి కోసం ఏం చేస్తావు? రిటైర్మెంట్ ఒక అదృష్టంగా భావించు, దేవుని పనులు ముందుకు సా. బయట మనిషి బాహ్య పురుషుడికి చేసావు, అంతరంగ పురుషుడికి ఏం చేస్తావు? బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, సువార్త ప్రకటించు. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపో, నిత్య జీవానికి వెళ్ళిపో. అది రిటైర్ అయిపోయాను, ముసలాడిని అయిపోయాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను. తిమోతి అని నా మిత్రుడు అమెరికాలో ఉంటాడు, తిమోతి. వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంటాను. వాళ్ళ అక్క ఈశ్వరమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, మోహిస్తాను కొరకు ప్రార్థిస్తుంటాను, యానక్క కొరకు ప్రార్థిస్తుంటాను, తిమోతి కొరకు ప్రార్థిస్తుంటాను, సుందర కొరకు, జైనా కొరకు ప్రార్థిస్తూ, ఆనంద్ కొరకు ప్రార్థి, సూజీ కొరకు ప్రార్థి, వారి కుటుంబాలు, వారి మామయ్యగారు సాల్మన్ రాజు కొరకు, వారి మేనల్డు, వాళ్ళ బావగారు డార్విన్ గారి కొరకు ప్రార్థిస్తుంటాను. వాళ్ళు మాకు పోషకులు, మరి ఎంతో సహాయం చేశారు చిన్నప్పుడు. ఆ తమ్ముడు అంటాడు, అన్నయ్య ఎక్కువ పరిగెడుతున్నావు అంటాడు. ఇప్పుడే పరిగెత్తాలి రా బాబు, ఇంకా తర్వాత ఇంకేం పరిగెడతాం, మొత్తం పోయినాక. కనుక దేవుని కోసం మా నాన్న 70 సంవత్సరాలు పరిగెత్తాడు దేవుని కోసం. అలాగే నేను కూడా బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ ఉండగా చేసిన చాలులే, దేవుడి కోసం ఏదైనా చేద్దాం, చేసింది ఏమి లేదులే కానీ ఒక ఆరాటం. 4 సంవత్సరాలు రిజైన్ చేసి సేవలో ఏదో ఉడతా భక్తి చేస్తున్నాను. నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సహవాసంలో ఈ పరుగులో మరి చక్కని బిడ్డలు నాకు దొరికారు. విజయ్ కుమార్ చక్కని బిడ్డ, భక్తి కలిగిన బిడ్డ, తన భార్య వాణమ్మ భక్తి కలిగిన బిడ్డ. వారి జీవితంలో అనేక అద్భుతాలు చేసి విజయవాడ తీసుకొచ్చాడు. ఈ పరిచర్యలో నాతో వారి సహపాటిగా ముందుకు సాగుతూ దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. వారి కొడుకు కోడలు వారి గర్భాన్ని దీవించాలి, చక్కని సంతానం కావాలని. వారి చిన్నవాడు మరి ఫిల్మ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మరి సురేష్ బాబు వారు బావమరుదులు, సురేష్ బాబు, తర్వాత రాజా రమేష్, ఆమె కువైట్ దేశంలో ఉంటారు. వారు ఈ పరిచయను ప్రోత్సహించి మా వెనకుండి నడిపిస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా ప్రతికు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చెల్లించాలి. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలముగా ఉందని చెప్తున్నాడు తిమోతి 2:1. కనుక దేవుని వాక్యాలు నేనేం చెప్తుంటానంటే 66 పుస్తకాల పేర్లు వచ్చి ఉండాలి, 10 కీర్తనలు వచ్చి ఉండాలి కనీసం. బైబిల్ గ్రంథం చదవడం కాదు, బైబిల్ గ్రంథాన్ని తినాలి. యెహెజ్కేలుతో చెప్పాడు తినమని చెప్పాడు, యెహోవాతో చెప్పాడు తినమని చెప్పాడు, యిర్మీయాతో చెప్పాడు తినమని చెప్పాడు. బైబిల్ చదవడం చదివితే రాదు, ఆహారం తింటేనే, మాంసం తింటేనే, చేపలు తింటేనే, ఆహారం నవిలి మురిగితేనే శక్తి వస్తుంది. ఎలాగో వాక్యాన్ని నవిలి మురిగితేనే శక్తి వస్తుంది. శరీరానికి ఆహారం పెడుతున్నావు, ఆత్మకి ఆహారం వాక్యమే ఆహారం. ఇది భూలోక మార్గం పోషించినది, బలపరచినది, దిద్దునది, హెచ్చరించినది, క్రీస్తు స్వరూపములకు మార్చేది వాక్యం. దురదృష్టం ఏమిటంటే సంఘాల్లో వాక్యానికి సమయం ఉండదు, ప్రకటనలకు సమయం ఉంటుంది, జోకులకు సమయం ఉంటుంది, ఆరాధనకు ఉంటుంది, పాటలకు ఉంటుంది, గంటలు గంటలు పాటలు పాడతారు, కానీ వాక్యానికి సమయం ఇవ్వరు. వాక్యం అక్కర్లా, అయ్యగారు టైం అయిపోతుంది, అయ్యగారు ముగించింది, అయ్యగారు పాస్ట్ సేవకులే, విశ్వాస సంఘం తర్వాత సేవకులే. మాకు బీపీలు అండి, మాకు షుగర్లు అండి, చెప్పేది ఒకటిరా, చేసేది ఒకటిరా, మోసంబుగనవేమిరా సోదరా, ముసుగులో పడినావురా అని పాడుతుండేవాడు మా నాన్నగారు. దేవుని వాక్యాన్ని మనం తినాలి, చదవాలి, నేర్చుకోవాలి. అనేక పుస్తకాలు అంతమంది భక్తులు రాస్తున్నారు, వాటి చదువు, వాళ్ళు ఎంతో కష్టపడి రాశారు, నువ్వు చదువుకుని నేర్చుకో. ఏదో 3 పాటలు 4 మాటలు ఆమేన్, వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు. ఆ సంఘం నీకు అప్పగించాడు,
కుటుంబాలు నీకు అప్పగించాడు, వాళ్ళు తయారు చేసి లేదా నీకు, నీకు నువ్వు బాగుపడిపో సరిపోదు, నువ్వు తిండి అయిపోతే నీ డబ్బులు అయిపోతే సరిపోతుందా? ఆలోచించు, వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నావో, వాళ్ళు వేస్తా తయారు చేస్తున్నావో. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. ఈ సమయాలు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాలకు ప్రార్థించండి అని మరి ఒకసారి మనం చేస్తున్నాను. ప్రార్థన చేస్తే చాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. ప్రసంగి గ్రంథములో 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో, కాలం ఎప్పుడు వచ్చునో అంటే చావు, చావు ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడిపోతారు. అయితే జాగ్రత్త, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. 5:15 కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు ఏ ప్రకారం తల్లి గర్భం వచ్చానో ఆ ప్రకారముగా తాను వచ్చినట్లు దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడిన దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోరు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభము ఏమిటి? గాలికి ప్రయాసపడి, గాలికి ప్రయాస. 10వచనంలో ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తిని అందడు, ధనవృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తిని అందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ గుదురు. కనులారా చూచుటయే కానీ ఆస్తి పరునికి ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర పొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అప్పులు చేసేస్తారు, నిద్ర పట్టదు. దొంగలు వస్తారేమో, ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడేమో, నిద్ర పట్టదు. ధనవంతుడు నిద్ర పట్టదు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుంచి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లు దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును. ఏమన్నా చూస్తారా, నేను కోర్టు సంపాదించి ఈ మధ్యన పెద్ద పెళ్లి జరిగింది, ప్రపంచమంతా తలడిల్లిపోయింది. 5,000 కోట్లతో పెళ్లి చేశాడు అంబానీ గారు. 5,000 కోట్లట, 1 కోటి ఉంది, సెలికోటే ఉంది, మాకు కోట్లు లేవు, సెలికోటే. అదే ఒకటే కోర్టు, ఎప్పుడు ఇచ్చిందే కోర్టు. మా వాళ్ళు అన్న ఇంకో కోర్టు మార్చారు, వద్ద బాబు సాలేరు అని ఆయన. ఈరోజు లెక్చరర్లు ప్రొఫెసర్లు కోర్టులు వేసుకుంటారు, వాళ్ళు కోర్టు మానేశారట ఈడు. ఎందుకంటే మాలాటలు వేసుకుంటున్నారు, వాళ్ళు మానేశారు. ఇంకా కోర్టు విలువ లేదు నాయన, 10 వాడు కోర్టు వేసేస్తున్నాడు, సూట్ వేసేస్తున్నాడు, వాడు చదువు లేకపోయినా అని వాళ్ళు మానేస్తున్నారట. ఇంకా కోట్లు పెట్టుకుంటాడు, ఆయనకు నిద్ర లేదు, ఏడుపు, కొడుకు ఆరోగ్యం లేదు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు చెప్తున్నా, నెట్లో చెప్తున్నా, మనకైతే తెలియదు. వాడు ఒకసారి లావు అయిపోతాడు, మళ్ళీ సన్నమైపోతాడు. సన్నమైపోయినా ప్రమాదమే, లావు అయిపోయినా ప్రమాదమే. అటువంటి వాడు పెళ్లి చేస్తాడు, 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. ఒక డ్రస్సు కొన్ని 100 కోట్లు, 1,000 కోట్లు. వాళ్ళ భార్య పరస్సు 300 కోట్లు. ఆస్తి పరునికి ఆస్తి వలన నిద్ర పట్టదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఎప్పుడు చచ్చిపోతాం, కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. వై యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్? కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. వాటిలో దేనిని వాడు పట్టుకుపోడు. 300 కోట్లే మనీ పర్సు పట్టుకుపోతావా? 70 కోట్లు వాచి పట్టుకుపోతావా? విడిచిపెట్టి పోవాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ప్రభు ఎన్నోక మాటలు చెప్పాడు, లోకాసువార్త ఎన్నో మాటలు చెప్తున్నాడు యేసయ్య. లోకాసువార్తలో 18:24 చదువుతున్నాను. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి ఉందని దగ్గర, డబ్బు ఉందని దగ్గర నువ్వు పరలోకం వెళ్ళవు, నిత్యజీవానికి వెళ్ళవు. జాగ్రత్త, నేను చెప్పట్లా, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ.
ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బద్దములో ఒంటి దూడుడితో సులభమని చెప్పాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరట సులభమని చెప్పారు. ఏసై చెప్తున్న మాటలు ఇవి, నేను చెప్పిన మాటలు కాదుండో. నీ దగ్గర ఆస్తి ఉందా, నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు పరలోకం వెళ్ళవు చూసుకో. ఈరోజు ఏ పరలోకం వెళ్తామని సంకలు కొట్టుకుంటున్నావో, ఏ పరలోకం కోసం ప్రార్థన చేస్తున్నావో, ఏ పరలోకం కోసం ప్రయాసపడుతున్నావో, నువ్వు పరలోకం వెళ్ళవు. ఆస్తి వదిలే. ఉద్యోగులు వదిలి సేవ చేస్తున్నారండి, వ్యాపారులు వదిలి సేవ చేస్తున్నారండి, కుటుంబాలు వదిలి సేవ చేస్తున్నారండి. నువ్వు ఆస్తి పోగు చేసుకుంటున్నావా? బిలాములకు ఆస్తి పోగు చేసుకుంటున్నావా? గెహాజీలకు ఆస్తి పోగు చేసుకుంటున్నావా? ఏంద్ర ఈ అన్నయ్య ఎప్పుడు ఇలా చెప్తాడు? ఏంద్ర బాబు, మా నాన్న చెప్పాడు సేవ అంటే చెప్పాడు, సేవ అంటే పూటకు ముద్ద పండగ ఒక బట్ట నాన్న అన్నాడు మా నాన్న. 70 ఏళ్ళు సేవ మా నాన్న. మా నాన్న అడుగు పెడితే దీవెన, చెయ్యేస్తే దీవెన. దేవుని ఆత్మ కలిగిన వాడు. అపోస్తలుడు అంటే ఆయన, బిషప్ అంటే ఆయన. నువ్వు అడుగు పెడితే మసి, నువ్వు అడుగు పెడితే సమాధానం లేదు, నువ్వు అడుగు పెడితే శాంతి లేదు. నీ నుంచి దేవుడు దూరం అయిపోతున్నారు చాలామంది. నీ వల్ల ఆలోచించుకో. ఏసై చెప్తున్న మాటలు నేను చెప్పిన మాటలు కాదు, ఏసై చెప్తున్న మాటలు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బద్ద ఒంటి దూరుడు సులభమని చెప్పాను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగడని అడగగా మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు అంటున్నాడు, పేతురు పక్కనే ఉన్నాడు. ఇదిగో మేము మాకు కలిగినది విడిచిపెట్టి నేను వెంబడించుతామనగా ఆయన అని యేసు ప్రభువు చెప్తున్నాడు. దేవుని రాజ్యం నిమిత్తమై గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నావు, అందుకే ప్రయాసపడుతున్నావు, అందుకే కష్టపడుతున్నావు, అందుకే సంఘాలు కడుతున్నావు, అందుకే చేస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు, మంచిదే. ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలరెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధనమును నమ్ముకున్న వాడు నాశనమైపోవును, ఐశ్వర్యము పొంద ప్రయాస పడుకుము, అట్టి అభిప్రాయము కలిగినను విడిచిపెట్టుము. నీవు దాని మీద దుష్టిని నిలబడిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఈ సమయంలో మనం పరలోకం వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. తత్వం ఒక చెప్తాడు, జీవులు నిన్ను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, జీవులను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన పాప కర్మలు అనుభవించేదక్కడ, జీవులను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన పాప కర్మము అనుభవించేదక్కడ. Philippians 3:20 అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ఆయన మన కొరకు చూస్తున్నాడు అంటాడు. మన పౌరస్థితి, మన ఓటు హక్కు ఈ లోకం మంద కాదు, మన మరో ప్రపంచం. ఈ ప్రపంచం, ఈ భూప్రపంచం మనది కాదు, మన మరో ప్రపంచం. పరలోకానికి వెళ్ళి నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. ఈ సమయంలో యేసయ్య ఒక కథ జ్ఞాపకం చేశాడు. విన్నారు కదా, ధనవంతుడు పరలోకానికి వెళ్ళడు. చూసుకో, నీ దగ్గర ధనం ఉందో లేదో పడే, ప్రజలకు పడే. అది నీ దగ్గర బాంబు, అది నీ దగ్గర ఉందా పేలిపోతావు జాగ్రత్త, నామరూపాలు లేకుండా పోతావు జాగ్రత్త. అనుకుంటున్నావేమో మాయ చేసి, మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, కుతంత్రాలు చేసి సంపాదిస్తున్నావు డబ్బు. ఆ డబ్బు నీకు చెందదు. కష్టపడిన నోటికి డబ్బు మిగలటం లేదండి. ఇవాళ రేపు ఎంత కష్టపడితేనా ఎక్కడ నుండి అక్కడే గొంగళ్ళలో ఉంటుంది. జాగ్రత్త, డబ్బు నీ దగ్గరకు వస్తుందంటే దేవునికి దూరం అయిపోతున్నాడు అంతే. ఎవడు నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. నువ్వు దేవునికి, నీ శిరుడికి దాసుడిగా ఉండలేవు. నువ్వు దేనికి దాసుడిగా ఉండాలో తేల్చుకో. ఒక వరలో 2 కత్తులు ఉండడానికి వీలు లేదు. ఉంటే డబ్బు అన్న ఉండాలా, లేదా దేవుడన్న ఉండాలా? దేవుడు కావాలంటే డబ్బు వదలాలా, డబ్బు కావాలంటే దేవుడిని వదిలేయి. వదిలేయి, తప్పేం లేదు. ఇక్కడ చూస్తే ఒక అధికారి, 18:18 ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధ కూడా నిత్య జీవానికి వారసుడు కావడం నేనేం చేయాలని అడిగాడు. నిత్య జీవము, పరలోకము, కైవల్యము, మోక్షము. ఈ లోకం అశాశ్వతం, అస్థిరం. లోకే జీవనం, ధనం, ధనపుత్రుడు అస్థిరం. స్థిరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు.
యిర్మీయా గ్రంథములో 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. యిర్మీయా గ్రంథములో 10వ అధ్యాయంలో 17వ వచనములో నివాసిని ముట్టడి వేయుచున్న దేశమును విడిచిపెట్టి వెళ్ళుటకై నీ సామాగ్రి సమకూర్చు సర్దుకో. ఈ పట్టణము, ఈ దేశము, ప్రపంచం ముట్టడి వేయబడే యుద్ధాలు, మరణాలు, ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, ఈ భూమి బ్రద్దలైపోతుంది, ఆకాశము కాలిపోతుంది, భూమి కాలిపోతాయి. ఓ నివాసిని ముట్టడి వేయబడుతున్న దేశములు విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రి సమకూర్చుకో. మిగా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, ఈ దేశం విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి. మీరు నాశనము, నిర్మూల నాశనము కలుగునంతగా మీరు పాపం చేశారు కనుక ఈ దేశం మీ విశ్రాంతి స్థలము కాదు, ఈ ప్రపంచం మీ విశ్రాంతి స్థలము కాదు, ఈ లోకం మీ విశ్రాంతి స్థలము కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య చెబుతున్నాడు, మీ హృదయం కలవరపడని యుకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా ఎందు విశ్వాసం ఉంచుడి, నేను దేవుని కుమారుణ్ణి, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, అది నిత్య జీవము, నా తండ్రి ఎంట పరలోకము, మోక్షము, కైవల్యము, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేనేడలు మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుతున్నాను, ఒకరోజు మీరు వస్తారు, మీరు రావాలంటే మీ స్థలం రిజర్వ్ చేయడానికి వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఏడల నేనుండి స్థలంలో మీరుండు లాగున మరల వచ్చి నా యొక్క నివసించుటకు మిమ్మల్ని తీసుకుని పోతా. మీరు నా దగ్గర ఉండాలి, నా లోకంలో ఉండాలి, ఆ మరో లోకములో ఉండాలి, ఆ ముత్యాల పట్టణంలో ఉండాలి, నూతన ఎరుసలేములో ఉండాలి, ఆ పరలోకంలో ఉండాలి, నిత్య జీవములో ఉండాలి. నిత్య జీవము ప్రపంచంలో రెండుండే, నిత్య జీవము, నిత్య నరకం, నరకము నిత్య యుగయుగాలు నిరంతరం, పరలోకము నిత్య జీవము, నిత్య నరకము. ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకం వెళ్ళాలంటే ఏం చేయక్కర్లా, డబ్బు సంపాదించుకో, నరకంకి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. సరే, ఇక్కడ చూస్తే 18వ అధ్యాయంలో లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18 కొన్ని మాటలు చక్కగా ముగిస్తాను నేను. ఒక ఆయన యవనస్తుడు, నేను పాలకొండలో ఒక మిత్రుడు కలిశాను, కృపారావు గారు, చక్కని మాటలు చెప్పాడు ఈ ప్రసంగం, చక్కని మాటలు బిడ్డ, ఆ బిడ్డను దేవుడు దీవించాలి, పరిచయని దీవించాలి. 18వ ఒక అధికారి ఆయనను చూచి, సద్భోత కూడా, నేను నిత్యజీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలని అడిగాడు. నిత్యజీవానికి వారసుడు కావాలి, ఈ లోకం అశాశ్వతం నాశనమైపోతుంది, ఈ లోకం విడిచిపెట్టాలి, నేను పరలోకం పోవాలి, నిత్యజీవానికి పోవాలి, శాశ్వత రాజ్యానికి పోవాలి, ఏం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని అన్నాడు. ఇది అడగదగిన ప్రశ్న, అవసరమైన ప్రశ్న. నేటి ప్రపంచంలో ఈ ప్రశ్న లేదు, ఎంత సంపాదించావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు, నీకు కారు ఉందా, నీకు బంగ్లా ఉందా, నీకు పొలం ఉందా, నీకు స్థలం ఉందా, నీకు ప్లాట్ ఉందా, చనిపోయిన తర్వాత నిత్యజీవానికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇది అడగదగిన ప్రశ్న, అవసరమైన ప్రశ్న నేటి సమాజానికి. నిత్యజీవం కావాలి, కైవల్యం కావాలి, పరలోకం కావాలి, మోక్షం కావాలి, ముక్తి కావాలి. ఎవరిస్తారు? పూజలు చేస్తున్నారు, నోములు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. ఎందుకు? మోక్షానికి పోవాలి, పరలోకం పోవాలి, నిత్యజీవానికి పోవాలి. వీడు అడుగుతున్నాడు, ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు, ఒక అధికారి అడుగుతున్నాడు, నేను నిత్యజీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి? వీడు చాలా మంచోడు, వీడు అధికారి, ధనవంతుడు, తెలివైనవాడు అని చూశాడు. ఏమన్నాడు ఇక్కడ? సరియైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరియైన ప్రశ్నతో వచ్చాడు, సరియైన స్థలానికి వచ్చాడు, వచ్చాడు అడిగాడు. సరియైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరియైన ప్రశ్నతో వచ్చాడు, సరియైన స్థలానికి వచ్చాడు, ఏసయ్య దగ్గరికి వచ్చాడు, అడిగాడు. ఆయన బాధలు వింటున్నాడు. ఓహో, ఈయన సరియైనడు అని కూడా వచ్చాడు దగ్గరికి. ఆయన ఏం చెప్పాడు? అందుకు యేసు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము, ఆజ్ఞను ఎరుగుదవు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుంచి వీటిని అనుసరించుతూనే ఉన్నానని ఆజ్ఞను చెప్పాడు. ఇవన్నీ చేస్తున్నావా? జాగ్రత్తగా ఉన్నానయ్యా, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టా, భక్తి కలిగిన కుటుంబంలో పుట్టా, మాకు నోములు, మాకు వ్రతాలు, తీర్థయాత్రలు, ఎన్నో భక్తి కార్యక్రమాలు మాకు ఉన్నాయండి, చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి. భరిసభాష్,
అప్పుడు యేసు విని, నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉన్నది, దారిలోకి వచ్చావు, శభాష్, 99 మార్క్స్ వచ్చాయి, ఇంకొక మార్కే, ఒక్క మార్క్ ఉంటే పరలోక నిత్యజీవం వారసులు అయిపోతావురా? ఏమిటో ఒక్క మార్క్, ఒకటి నీకు ఇంకా ఒకటి తక్కువగా ఉన్నది, ఏంటో? నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలం యెహోవా వారిని తప్పించును, వారిని కాపాడి బ్రతికించును. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీ కలిగినదంతా అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎక్కడ ధనము? పరలోకములో ధనము, నిత్యమైన ధనము, శాశ్వతమైన ధనము. ఇది అస్థిరమైన ధనము, ధనము ఈ లోకములో ధనము అస్థిరమైన ధనము. పరలోకములో నిత్య జీవము శాశ్వతమైన ధనము. ఏ ధనం కావాలి కోరుకో? నీ ఆస్తిని అంత అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. సరియైన జవాబు. సరియైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, సరియైన స్థలానికి వచ్చాడు, సరియైన జవాబు విన్నాడు. నీకు కలిగినదంత అమ్మాయి, ఈ పొలాలు, ఈ స్థలాలు అని అమ్మాయి, ఎందుకు ఇది? నీతో వస్తుందా? కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్, వై యు ఆర్ ఫైటింగ్, వై యు ఆర్ రన్నింగ్. సరి అయిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరి అయిన ప్రశ్నతో వచ్చాడు, సరి అయిన స్థలానికి వచ్చాడు, సరి అయిన జవాబు విన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఒకసారి కొండ ఎక్కుతున్నాడట. కొండ ఎక్కుతుంటే పైకి వెళ్ళిపోయాడు, ఇంక 2 నిమిషాలు పైకి దాటిపోతాడు, కాలు దొరికిపోయిందట, బరబర కింద పడిపోతున్నాడట. కొండెక్కాడు, పైకి వెళ్ళాడు, ఒక క్షణంలో పైకి వెళ్ళిపోతాడు, కాలు దారి కిందకు బరబర పడిపోతూ ఒక చిన్న కొమ్మ దొరికిందట, పట్టుకున్నాడు, కొమ్మ ఊగుతుంది పట్టపట్టమని బరువుకి. ఇలా దేవుడు ఎక్కడున్నావు అన్నాడట, నీ పక్కనే ఉన్నాను అంటాడు. ఏం కావాలయ్యా? సహాయం చేయనాయనా, నా మాట నమ్ముతావా? నేను సహాయం చేయక నమ్ముతున్నావా? నమ్ముతే కదా నేను పిలిచాను బాబు అంటే ఏమన్నాడు? కొమ్మ వదిలేయమన్నాడట. వదిలేస్తాడు కొమ్మ? నీ ఉద్యోగం వదిలేస్తావా? నీ వ్యాపారం వదిలేస్తావా? అమ్మో, సరే భలే చెప్పారండి, నీ మొత్తం అమ్మాయి, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి, ఆ లోకానికి వెళ్ళాలి, శాశ్వత లోకానికి వెళ్ళాలంటే, శాశ్వత ధనం కావాలంటే అశాశ్వత ధనం అమ్మివేయాలి, అస్థిరమైన ధనం అమ్మివేయి, పేదలకు పంచిపెట్టాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని వ్యసన పడగా యేసు అతన్ని చూసి అప్పుడు చెప్పాడు, వాడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక వాడు ముఖము చిచ్చుకొని వెళ్ళపు వెళ్ళిపోయాడట. అది లేకపోతే ఈ ఆస్తి నేను వదలలేను బాబు, నేను పాపమును వదలలేను, ఆస్తిని వదలలేవు, లోకాన్ని వదలలేవు, నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు? నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త. అయితే నిత్యజీవం కావాలంటే యేసయ్య అన్నాడు, ఆయన నిత్యజీవం ఇచ్చేవాడు. దేవుడు మనకు నిత్యజీవం 1 వ్యూహం 5:11 చెప్తున్నాడు, దేవుడు మనకు నిత్యజీవము దయచేశాను. ఈ జీవము నిత్యజీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. సో దేవుని కుమారుని యేసును అంగీకరించేవాడు నిత్య జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు నరకం పాత్రుడు. యేసు దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, పిండ్లు కుమారుడు, రాజకుమారుడు, వడ్లవాణి కుమారుడు, మరియ కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుక కుమారుడు విశ్వాసం ఉంచేవాడు, నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు. ఆయన మాట నమ్మక అడిగాడు కానీ వాడు పోగొట్టుకున్నాడు. కనుక ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, నిత్యజీవం పొందాలంటే కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచాలి. ఈరోజు క్రైస్తవులు చెప్పే కారణం అదే, యేసు ప్రభువు నమ్ముకోండిరా, యేసు ప్రభువు నమ్ముకో, ఆయన నిత్యజీవం నీకు ఇస్తాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. నిత్యజీవం అంటే నువ్వు దేవుడు తెలుసుకోవాలి, దేవుడికి నీకు పరిచయం ఉండాల. ఆయన తన కుమారుని పంపించాడు నీ పాపాలకు పరిహారం చేయడానికి. దేవుడు తన కుమారుని యేసుగా పంపించాడు, ఆయన నీ కొరకు రక్తం కాచాడు, మరణాన్ని మృంగివేశాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకి వెళ్ళిపోయాడు, నిన్ను తీసుకురావడానికి మళ్ళీ వస్తున్నాడు. ఏ నిత్యజీవం కోరుకున్నావో ఆ నిత్యజీవం కావాలంటే ఈరోజే ప్రభు దగ్గరికి రమ్మని,
ఇక్కడ కుమారుని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడని ఇక్కడ జ్ఞాపకం. ప్రభు అన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు తలంచుతున్నారు, పరిశోధిస్తున్నారు, అవి నన్ను గురించి చెప్తున్నాయిరా. నేనే దేవుణ్ణి, నేనే నీకు మోక్షాన్ని ముక్తిని, నేనే మార్గాన్ని సత్యాన్ని, నేనే మోక్షానికి మార్గాన్ని జీవాన్ని నిత్య జీవాన్ని. నాయందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవంలో ప్రవేశిస్తాడని అన్నాడు. అక్షయ ఆహారం నేను ఇస్తున్నాను అన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కుమారుని నామందు యేసుని నామందు విశ్వాసం ఉంచువారే నిత్య జీవము గలవారు అని తెలుసుకొని ఈ సంగతులు రాస్తున్నాను. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవముని ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. వచ్చాడు, అడిగాడు, మిగిలిన ఆస్తి గలవాడు గనుక వాడు ముఖము చుచ్చి పిలిచిపోని వెనక్కి వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, నిత్య నరకానికి వారసుడైపోయాడు. జాగ్రత్త, ఈరోజు ఎలాగున్నావా? నీ ఆస్తిని వదిలేయి, లేదా నరకానికి వెళ్ళిపోతామని ప్రభువు చెప్పాడు. ఆస్తి గలవాడు పరలోకంలో ప్రవేశించరాడు ప్రభువు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి సోదరాలు, నీ మాటల్ని బిడ్డలకు చెప్పాం. వచ్చాడు, నిత్య జీవం వారసుడు కావాలని ఆస్తిని విడిచిపెట్టమన్నావు, వదలమన్నావు, పేదలకు పంచిపెట్టమన్నావు. వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక నాకు ఈ లోకమే కావాలని నిత్య జీవాన్ని విడిచిపెట్టుకున్నాడు ప్రభు. మేము అలా కాకుండా ఆయన నీ బిడ్డలుగా జీవించి అయినా ప్రభు పరలోకంలో నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ నిత్య జీవాన్ని ప్రసాదించుడుగాక. ఆమేన్.